నైట్ లెఫ్ట్ ఓవర్ చపాతీస్ కనుక ఉంటే దాన్ని ఏం చేయాలి అని అనుకుంటున్నారా? అయితే మీరు తప్పకుండా ఈ రెసిపీని చూసేయాలి ఫ్రెండ్స్. సో ఇన్ దిస్ రెసిపీ ఐఎమ్ గోయింగ్ టు షేర్ అన్ అమేజింగ్ రెసిపీ ఆఫ్ ఇట్స్ లైక్ ఉప్మా లాంటిది అనమాట. మనము చపాతీస్ ఉంటాయి కదా, ఎస్పెషలీ నైట్ లెఫ్ట్ ఓవర్ చపాతీస్తో. సో ఇక్కడ మీకు చూపిస్తున్నట్టు వేరియస్ వెజీస్ వేసేసి ఎలా చేయాలో నేను అమేజింగ్గా మీకు చూపించబోతున్నాను. సో నేను కొన్ని స్ప్రింగ్ అనియన్స్, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ తీసేసుకున్నాను అనమాట. సో ఫస్ట్లీ ఏం చేయాలంటే మనము చపాతీ, 3 చపాతీ పీసెస్ ఉన్నాయన్నమాట, యాక్చువల్లీ 3 చపాతీస్ ఉన్నాయి. దాన్ని మనము సిజర్స్ హెల్ప్తో చిన్న చిన్న పీసెస్గా నీట్గా కట్ చేసేసుకోవాలి. క్యూబ్స్లో కట్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇది ఒక ముంబైలో చాలా ఫేమస్ డిష్ అన్నమాట ఇది. సో ఇది కనుక చేస్తే మనకి చపాతీస్, ఎస్పెషలీ నైట్ వండిన చపాతీస్, లెఫ్ట్ ఓవర్ చపాతీస్ ఉంటే ఇలా చేసుకుని తింటే మాత్రం చాలా సూపర్బ్గా ఉంటుంది. సో నేను అలా సిజర్స్తో కట్ చేసేస్తున్నాను, చూస్తున్నారు కదా. సో 3 చపాతీస్ మనం అలా కట్ చేసేసి పెట్టేసుకోవాలి. విధంగా కట్ చేసి పెట్టేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కడాయి తీసేసుకొని కడాయిలో మనము కొంచెం ఆయిల్ వేయాలన్నమాట. కొంచెం ఆయిల్ వేసేసి మనము ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో ఆల్మోస్ట్ మసాలా బాక్స్లో ఉన్న మసాలాస్ అన్నీ వేసేసుకోవాలి. మసాలాస్ అంటే నార్మల్గా ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు. అగైన్ మినపప్పు అనేది ఆప్షనల్, కొంతమందికి పళ్ళకి అడ్డు వస్తుందని వాళ్ళు వేసుకోరు. కాకపోతే ఇల్లి పప్పులు లాంటివి వేసేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. అండ్ నేను కొంచెం పల్లీలు యాడ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. సో మనము ఇవన్నీ మంచిగా ఒక 3 to 4 మినిట్స్ సాటే చేసుకోవాలి. మనము సాల్ట్ అండ్ పసుపు కూడా యాడ్ చేసేసుకుంటే ఏంటంటే అందులోనే ఆయిల్లోనే వేసేసుకుంటే సరిగ్గా కుక్ అయిపోతుంది. అండ్ మనకి కారం కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు, పచ్చిమిర్చి కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. మన కారంకి సరిపడే అంత కావాలంటే మనం 2 పచ్చిమిర్చి అట్ ద సేమ్ టైం కారం పొడి కూడా వేసుకోవచ్చు. సో ఈ ఆయిల్లో ఏదైతే బాగా కుక్ అయిందో అందులో మనము ఆనియన్స్ వేసి ఒకసారి సాటే చేసేసుకుందాం. ఆనియన్ సరిగ్గా వేగాక మనము పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి వేసేసుకొని సాటే చేసేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న చపాతీ పీసెస్ని చిన్న చిన్న పీసెస్లో కట్ చేసి పెట్టుకున్నాం కదా, అదంతా వేసేసి మనము సిమ్లో కనుక దాన్ని ఫ్రై చేసుకుంటే, సిమ్లో కుక్ చేసుకుంటే క్రిస్పీగా అవుతుంది, లేదు హైలో పెట్టుకుంటే కొంచెం సాఫ్ట్గా అవుతుంది. సో సాల్ట్ యాడ్ చేసేసాను. మనకి సాఫ్ట్గా కావాలంటే కొంచెం వాటర్ చల్లుకోవచ్చు, కానీ మా ఇంట్లో బేసికలీ ఏంటంటే క్రిస్పీగా ఉంటే నచ్చుతుంది. మీరు ట్రై చేసుకొని క్రిస్పీగా ఉంటేనే ఇంకా ఎక్కువ టేస్ట్ వస్తుంది అన్నమాట. సో కొంచెం దీనిపైన గార్నిషింగ్ కావాలంటే మనము లెమన్ యాడ్ చేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది. కొంతమంది షుగర్ కూడా వేసుకుంటారు, షుగర్ ఆర్ బెల్లం, బట్ దట్ ఈస్ ఆప్షనల్. ఇందులో నేను ఏం యాడ్ చేస్తున్నానంటే స్ప్రింగ్ ఆనియన్స్. మనకి ఫ్రెష్గా కొత్తిమీర, కరివేపాకు, స్ప్రింగ్ ఆనియన్స్ కనుక దొరికితే సన్నగా కట్ చేసి అది కనుక దీనిపైన వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ రెసిపీ బేసికలీ ఏంటంటే మనకి నైట్ చపాతీస్ వేస్ట్ అయిపోకుండా ఒకటి, లేదు మనకి ఈ రెసిపీ మీరు ట్రై చేసుకోవాలనుకుంటే కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. జస్ట్ ఒక్కసారి ట్రై చేసి చూడండి, యూ విల్ రియలీ రియలీ లైక్ ఇట్. సో నేను మీకు చెప్పాను కదా స్ప్రింగ్ అనియన్స్ కూడా వేస్తున్నాను. స్ప్రింగ్ అనియన్స్ వేస్తే ఏంటంటే మనము చాలా మంచి అరోమా వస్తుంది, ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. సో మీరు డెఫినెట్గా ట్రై చేసేసుకొని ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చింది అని అనుకుంటే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీస్కి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా వాట్సాప్ చేస్తే చాలా చాలా నేను హ్యాపీ ఫీల్ అవుతాను. ఈ
ఇలా కొంచెం సేపు సాటే చేసేసుకున్నాక నేను ఒక హాఫ్ టీ స్పూన్ కారం పొడి వేస్తున్నాను. కారం పొడి వేయడం వల్ల ఇంకొంచెం స్పైసీనెస్ వస్తుంది అఫ్ కోర్స్. తర్వాత దేశీ ఘీ ఉంటే ఒక 1 స్పూన్ ఆఫ్ మంచి నెయ్యి కూడా వేయండి. చాలా క్రిస్పీనెస్తో పాటు ఒక మంచి అరోమా వస్తుంది అండ్ ఆ చపాతీ పీసెస్ చాలా క్రిస్పీగా అవుతుంది. అండ్ ఐ కెనాట్ డిస్క్రైబ్, నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను ఎందుకంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఫేవరెట్ డిషెస్ ఇన్ మై హోమ్. ఇది చేస్తే మాత్రం అందరికీ చాలా చాలా నచ్చుతుంది. ఒకసారి కావాలని ఎక్కువ చపాతీస్ చేసేసుకొని అలా మిగిలిపోతే ఇది నెక్స్ట్ డే చేసుకుందాము అన్నట్టు కూడా ఉంటుంది అన్నమాట ఒకసారి ఐడియాస్. సో దీనికి గార్నిషింగ్కి లెమన్ సూపర్బ్గా ఉంటుంది. ఇఫ్ యూ హ్యావ్ టొమాటో సాస్ దాట్ విల్ ఆల్సో విల్ గో అమేజింగ్ విత్ దిస్. సో మీరు పక్కా ట్రై చేసుకొని ఎలా వచ్చిందో నాతో 100% షేర్ చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. టాటా బాయ్ బై, సీ యూ.